వికారాబాద్ జిల్లా లగచర్లో జరుగుతున్న పరిణామాలని, దాని పట్ల మా వైఖరిని వెల్లడించే దానికోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. లగచర్లో దాదాపు 1375 ఎకరాలు, సుమారు 7-8 గ్రామాలు, లగచర్ల, హకీంపేట, పూలేపల్లి, పులిచర్ల కుంట, రోలివండ తండ వగేరా గ్రామాల్లో దాదాపు 1375 ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరుతో సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ భూమిలో సుమారు 600 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది. మిగతా అంతా రైతుల యొక్క పట్టా భూమి, చాలా సారవంతమైన భూములు. అట్లాంటి భూముల్ని ప్రజాస్వామ్య పద్ధతి పాటించకుండా, ముందుగా అవసరమైన చర్చ చేయకుండా, పార్టీలతో విశ్వాసంలోకి తీసుకొని మాట్లాడకుండా ప్రభుత్వం ఏకపక్షంగా భూసేకరణ కోసం వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా కలెక్టరు, ఇతర అధికారులు ఆ గ్రామంలో పబ్లిక్ విచారణ పేరుతోటి వెళ్ళినప్పుడు అక్కడ ఆవేశపూరితులైనటువంటి రైతులు కలెక్టర్ పైన, ఇంకా ఇతరుల పైన దాడి చేశారని వార్తలు వస్తున్నాయి. అలా దాడి చేయడం కరెక్ట్ కాదు. ఎలాంటి ఆవేశం ఉన్నా ప్రజాస్వామ్యయుతంగా చర్చించుకోవడం, తమ సమస్యని ప్రభుత్వానికి విన్నవించడం జరగాలి తప్ప భౌతిక దాడి అనేది పరిష్కారం కాదు. ప్రభుత్వ ఆదేశాలు అమలు జరపడానికి వచ్చినటువంటి అధికారులపైన కోపం, ఆవేశం ఉపయోగకరం కాదు. ఆ రకంగా జరిగితే అది మేము ఖండిస్తున్నాం. అదే సందర్భంలో ప్రభుత్వం ఆ సమస్య తీవ్రతని దృష్టిలో పెట్టుకొని తర్వాతనైనా ఆల్ పార్టీస్ మీటింగ్ పిలిచి చర్చించి దాని పూర్వాపరాలు వివరించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా గతంలో కూడా ఇట్లాంటి ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో దాదాపు 15,000 ఎకరాల భూమిని సేకరించారు ప్రభుత్వ భూమితో సహా. అనేక 1,000 ఎకరాల భూమి పట్టా భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా అదొక వివాదమైంది. అంతకుముందు రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది, పాదయాత్ర జరిగింది. మా పార్టీ ఆధ్వర్యంలో కూడా చాలా పెద్ద కార్యక్రమాలు జరిగింది. నేను స్వయంగా పాదయాత్ర చేశాను అక్కడ. ఆ తర్వాత ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది, ఫార్మాసిటీని అక్కడ రద్దు చేస్తున్నాం, ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ఆ భూమిని రైతులకు వాపసు చేస్తామని కూడా మాట్లాడారు. కానీ అదేమి జరగలేదు. ఫార్మాసిటీ అయితే అక్కడ విరమించుకుందామని చెప్తున్నారు, కానీ భూములు మాత్రం రైతాంగానికి వాపసు ఇవ్వకుండా ఆ 15,000 ఎకరాలకు తోడు ఇంకొక 15,000 ఎకరాలు కూడా సేకరించి 30,000 ఎకరాలతోటి ఫోర్త్ సిటీ, దాన్ని సర్వాంగ సుందరంగా చేస్తామని, విశ్వనగరం చేస్తామని ఇట్లాంటి ప్రకటనలు చేస్తున్నారు. విదేశీ సంస్థలను ఆహ్వానించి అక్కడ వాళ్ళకు భూములు కేటాయిస్తామని కూడా బహిరంగంగా చెప్తున్నారు. మరి ఏ రకమైన పద్ధతితో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది అలా ఆ సమస్య నాంతుండగానే మరొక పక్క వికారాబాద్ జిల్లాలో లగచర్ల ప్రాంతంలో ఈ ఫార్మాసిటీని కొత్తగా నెలకొల్పాలనుకోవడం, ఇది కూడా ఏకపక్షంగానే ఆయన అధికారంలోకి వచ్చిన 2 రోజే చెప్పాడు, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తాం, ప్రజాస్వామ్యానికి ఆటంకంగా ఉన్న సెక్రటరేట్ చుట్టూ ఉన్న కంచెలన్నీ కూడా బుల్డోజర్లతో తొలగిస్తున్నాం, ప్రతి సమస్యని ప్రతిపక్షాలతో సంప్రదించేస్తామని చెప్పి మేము 2-3 సందర్భాలు కలిసినప్పుడు కూడా ఈ మాట నొక్కి చెప్పారు. అందరితో కలిసి చర్చిస్తేనే ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయని. కానీ ఏ ముఖ్యమైన సమస్య, అది హైడ్రా కావచ్చు, మూసీ నది కావచ్చు, లేదు దామగుండం ప్రాజెక్ట్ గురించి కావచ్చు, గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ విషయంలో వచ్చిన వివాదం గురించి కావచ్చు, ఇట్లాంటి ఏ సమస్య గురించి కూడా, ఇప్పుడు ఫార్మాసిటీ విషయంలో కూడా ఇంత జరుగుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలని పిలవడం కానీ, అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించడం కానీ ముఖ్యమంత్రి గారు చేయకూనుకోలేదు. మరి ఏ రకమైన ప్రజాస్వామ్యం ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ విచారణకు వెళ్ళిన అధికారులపైన ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం యొక్క నిర్బంధం మరింత తీవ్రమైంది. అక్కడ ఒక జైలుగా మార్చేశారు ఆ గ్రామాలన్నింటిలోకి, ఎవరిని పోనివ్వట్లేదు. అక్కడ యువకులు లేరు, పురుషులు లేరు, మహిళలు మాత్రమే ఉన్నారు, వృద్ధులు మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. పత్రికలో కథనాలు వస్తున్నాయి. అనేక మందిని అరెస్టులు చేశారు. అరెస్టులు చేసిన వాళ్ళల్లో ఏ పార్టీ వెనక ఎవరున్నారని తెలుసుకొని కేవలం బీఆర్ఎస్ వెనుకున్న వాళ్ళని, ఇంకా ఇతర ప్రతిపక్షాలు వెనుకున్న వాళ్ళు మాత్రమే కేసులు పెడతారని, కాంగ్రెస్ వాళ్ళని వదిలేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఏది వాస్తవం, ఏది వాస్తవం కాదని తెలుసుకోవడానికి అక్కడ ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కళ్ళని, ప్రజా సంఘాల వాళ్ళు, మాకు సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడ పోవడానికి ప్రయత్నం చేశారు, గిరిజన సంఘం వాళ్ళు, ఇంకా మిగతా మిత్రులు. కానీ ఎవరిని లోపల ప్రవేశించనివ్వట్లేదు, ప్రతిపక్ష పార్టీలను ప్రవేశించనివ్వట్లేదు. మరి అక్కడ అంత
దారుణం ఏం జరిగింది, ఎందుకు అంత నిర్బంధం, ఇంటర్నెట్లు కట్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎవరిని పోనీయకుండా ఆపాల్సిన అవసరం ఏంటి, ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం అనేది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ నిర్బంధ చర్యలు ఆపండి. ఒక ఘటన జరిగింది, దానిపైన విచారణ జరపడంలో అభ్యంతరం లేదు, దోషులపైన కేసు పెడితే అభ్యంతరం లేదు, కానీ దాన్ని చూపించి మొత్తం ఒక జైలులాగా మార్చే ఆ ప్రాంతాన్ని, అక్కడ ఉన్న ప్రజలందరినీ భయభ్రాంతులు చేసే ప్రయత్నం, ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇట్లాంటి నిర్బంధాలు ప్రయోగించిన వాళ్ళు గతంలో రాజకీయంగా నష్టపోయిన సంగతి కూడా గమనించాలి. అట్లాంటి నష్టానికి గురి కావద్దు కాంగ్రెస్ అని మేము భావిస్తున్నాం. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని సక్రమంగా 5 సంవత్సరాల పాటు అమలు జరపండి. ఆ రకమైనటువంటి సమస్య వచ్చిన ప్రతి చోట ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి అని చెప్పి మేము కోరుతున్నాం. అందుకే ఈ సమస్య పైన వాస్తవాలు తెలుసుకునేదానికి, అక్కడ రైతాంగానికి రక్షణగా నిలబడేదానికోసం మేము ఆలోచిస్తున్నాం పార్టీగా. అంతేకాదు వామపక్ష పార్టీలతో కూడా ఇవాళ సంప్రదించాం, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. 21వ తేదీన లగచర్ల ప్రాంతానికి వెళ్ళి అక్కడ బాధిత రైతులను కానీ ఇంకా ఇతర ప్రజలను కానీ కలుసుకొని వాస్తవాలు ఏంటో తెలుసుకొని, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసి వాస్తవాలు వివరించి ఆ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేదానికి, రైతాంగానికి తగిన న్యాయం జరిపించేదానికోసం కృషి చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ రకంగా జరుగుతున్న ఈ కృషికి ప్రభుత్వం సహకరించాలి. అట్లాగే ప్రజలు కూడా, మీ ద్వారా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ ప్రాంత ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి గతంలో వెళ్ళిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారని, నిర్బంధం ప్రయోగించారని చెప్తున్నారు. అట్లాంటి ఆలోచన పూనుకోవద్దని చెప్పి ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నాను. అదే జరిగితే ఇక వామపక్ష పార్టీలు కూడా తమ వెళ్ళదలుచుకున్న గ్రామానికి వెళ్ళి ప్రజల్ని కలుసుకునే అవకాశం లేకపోతే, రాజకీయ పార్టీలు కూడా, ఇంకా అది ఒక లగచర్ల సమస్యగా మిగలదు కదా, అది రాష్ట్రవ్యాప్త ప్రజాస్వామ్య సమస్యగా ముందుకు వస్తుంది. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగానే స్పందించాల్సిన అవసరం కూడా వస్తుంది, అందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కూడా నేను ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. పోలీసు ఉందని, అధికారం ఉందని, ఎక్కువ మంది మేము గెలిచామని, ప్రజలు మా వెంటున్నారని అనుకుంటే అట్లా భావించిన వాళ్ళు చాలా నష్టపోయారు గతంలో. కాబట్టి అట్లా కాకుండా శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని, రైతాంగానికి న్యాయం చేయాలని సిపిఎం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.